వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి విడిచిపెట్టిందని జనసేన పిఏసీ సభ్యుడు పంతం నానాజీ ఆరోపించారు. కాకినాడ రూరల్ మండలం పోలవరం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనం కోసం పవన్, పవన్ కోసం మనం కార్యక్రమం జరిగింది. టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణలో భాగంగా జనసేన నాయకులు పోలవరం గ్రామ అధ్యక్షులు దయ్యాల హరిబాబు ఆధ్వర్యంలో పంతం నానాజీ జనసేన నాయకులు ఇంటింటికి పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి విడిచిపెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పోలవరం యువత, టీడీపీ నాయకులు, జన సైనికులు, మహిళలు పాల్గొన్నారు. ఒక బంధువు శివరక్షణ దాకా ఆఖరి నిమిషం దాకా శరీరం కాలిపోయేదాకా అక్కడ ఉండి చూసి వద్దాం అని ఒక ఇది ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబ సభ్యుడికి. అంటే అక్కడ నుంచి మురికి వాసన, కంపు వాసన, అక్కడ ఎవరు నుంచోలేరు, కూర్చోలేరు, లేని పరిస్థితి చేసి కడచూపులో కూడా చివరి దాకా ఉండలేని పరిస్థితి ఈ ప్రభుత్వం ఈ గ్రామానికి తీసుకొచ్చి, దుస్థితి ఈ గ్రామానికి తీసుకొచ్చింది. ఇక అదే వాటర్ ట్యాంక్ ఇస్తానని చెప్పారు, వాటర్ ట్యాంక్ ఇస్తాను. మొన్న పంచాయతీ మన రోడ్డు మున్సిపల్ రెడ్డి ఎమ్మెల్యే వచ్చినప్పుడు వాటర్ ట్యాంక్ నిర్మిస్తానని చెప్పి ప్రామిస్ చేశారట కన్నబాబు గారు, కన్నాల బాబు గారు. సరే ఆయన ఏంటంటే వాటర్ ట్యాంక్ మరి దేవుడేరును అతను ఒకసారి చూద్దాం అనుకుంటున్నారట. కన్నబాబు గారు ఎక్కడున్నారు? పోలవరం ప్రజలు ఒకసారి మేము చూద్దాం అనుకుంటున్నారట. వీలైతే ఒకసారి కనపడండి బాబు, మీకు ఇంకా రెండేళ్ల టైం ఉంది, ఒకసారి కనపడండి కన్నబాబు గారు. అలాగే సరే మీరు వచ్చాక మీరు ఏం చేయాలి కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా ఒకటి చెప్తా ఉన్నాం. ఈ రెండు నెలల సమయంలోనే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ఈ సమస్య చేయించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ దున్నపోత మీద వర్షంలో ఈ ప్రభుత్వం చేయని పక్షంలో రేపు రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వంతో ఈ పనులన్నీ ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి దీన్ని మేము ఒక డైరీ కింద విలేజ్ డైరీ తయారు చేసుకుంటా ఉన్నాం. ఆ విలేజ్ డైరీ ప్రకారం ప్రతి ఒక్క పని కూడా ఇవాళ ఏదైతే ఏ పనులు అయితే మేము చూసామో ప్రతి ఒక్క పని కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి తెలియజేస్తాం.